ఇంకేమున్నాయి దాంట్లో? అన్నీ ఉంటాయి, అన్ని జంతువులు ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీ వన్ ఆర్ గుడ్. వెల్కమ్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూపించిపోతున్నాను. ప్రస్తుతం నేను వెకేషన్లో ఉన్నానండి, సదరన్ టూర్లో. అయితే ఈ టూర్లో భాగంగా మీకు నేను ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ అండ్ అద్భుతమైన ఒక ప్లేస్ని చూపించబోతున్నాను. అది చాలా బాగుంటుందండి. నేనైతే అందరినీ ఒకసారి మీ లైఫ్ టైంలో విజిట్ చేయాలనే మీకు రెఫర్ చేస్తున్నాను ఈ ప్లేస్ని. ఈ ప్లేస్ అయితే 100% ఎంటర్టైనింగ్గా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్, మీరైతే ఇంట్రొడక్షన్ పార్ట్లో ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా, మేము బోటింగ్లో వెళ్తున్నట్టుగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లకి, అదేనండి తెలుగులో మడ అడవులకి. ఎస్, ఇప్పుడైతే మనం చిదంబరంకి చాలా దగ్గరలో ఉన్న పిచ్చావరం అనే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ రెండు రకాల బోట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఒకటి రోబోట్, ఒకటి మోటార్ బోట్. దానికి సంబంధించిన రేట్స్ అయితే అదుగోనండి, కనిపిస్తుంది ఒక బోర్డు మీద. 4 పర్సన్స్కి 1 కిలోమీటర్ దూరం అయితే తీసుకువెళ్తారు, 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 6 or 8 పర్సన్స్ అయితే మోటార్ బోట్లు అయితే తీసుకువెళ్తారండి. మేమైతే తక్కువ మందే కదా 4 మెంబర్స్ కాబట్టి రోబోట్నే తీసుకున్నాము, 400 రూపీస్ ఛార్జ్ చేశారు. మా బాబుకు కూడా వాళ్ళు ఛార్జ్ చేశారండి. మోర్ దెన్ 4 ఇయర్స్ పిల్లలకైతే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. ముందుగా అయితే లైఫ్ జాకెట్ని ఇస్తున్నారు ఇక్కడ. మా వాడికి స్కూల్ బ్యాగులు పెట్టుకుంటాం వలన అలవాటేమో గబగబ జాకెట్ క్లిప్స్ అయితే పెట్టేశాడు. ఈ బోటింగ్ అనేది తమిళనాడు టూరిజం వాళ్ళు నడిపిస్తున్నారు, వారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఈ బోటింగ్ అనేవి. ఇక్కడ చూస్తే అదిగోండి, రోబోట్, మోటార్ బోట్ అని పెద్ద పెద్ద బోట్స్ అయితే రాశారండి, యారో మార్క్స్ అయితే కూడా ఇచ్చేశారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి, ఒక్కొక్క పర్సన్కి వచ్చి మాకైతే 30 రూపాయలు ఛార్జ్ చేశారండి. ఇక్కడ 4-5 బోటింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మేమైతే రోబోట్ టికెట్ తీసుకున్నాం కాబట్టి, అంటే తెడ్డేసి నడుపుతారు కదండి దాన్నే రోబోట్ అంటారు, ఆ రోబోట్ పాయింట్స్ వైపు అయితే వచ్చాము. మా వెనక చూస్తే చూసారుగా కారు మబ్బులు, అవేవో మా మీద పగబట్టినట్టుగా మా వెనకే వచ్చేటట్లుగా రెడీగా ఉన్నాయి కాసుకుని కూర్చుని. చక్కగా మోటార్ బోట్ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, మా రోబోట్ ఎక్కడా అని వెతుక్కుంటున్నాము. కానీ చూస్తే టికెట్ మీదే ఎన్నో నెంబరు బోట్ ఎక్కాలనేది రాసేసి ఉంటుందంట. తర్వాత తెలిసింది టికెట్ మీదే బోట్ మీద కొన్ని నెంబర్స్ ఇస్తున్నారు, 91, 81 అలాగ నెంబర్స్. ఆ బోట్ నెంబర్స్ మన టికెట్ల మీద రాసుంటాయి, దాన్ని బట్టి మనం ఎక్కాలండి. ఇప్పుడైతే మేము మాకు అలాట్ చేసిన బోట్ని ఎక్కుతున్నామండి. ఈయనే మా బోట్ డ్రైవరు. నెక్స్ట్ మా ఆయనగారు ముందే చెప్తున్నారు, నీళ్ళలో గనక ఫోన్ పడిపోతే మళ్ళీ కొనివ్వనని చెప్పి. బాగా గాలి అయితే గట్టిగా వేస్తుంది, అయినా ధైర్యం చేసేసి ఫోన్ అయితే గట్టిగా పట్టుకున్నానండి ఈ వీడియో క్యాప్చర్ చేయడానికి. వెనక చూస్తే మళ్ళీ మాకు మబ్బులు. పిచ్చావరం మడ అడవులు అనేది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మడ అడవులండి. మొదటిది వచ్చి సుందర్బాన్స్ అని వెస్ట్ బెంగాల్లో ఉంది, 2వది వచ్చి ఈ పిచ్చావరం మడ అడవులండి చిదంబరం దగ్గర, 3వది వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి, కాకినాడ దగ్గరలో ఉంటుంది. ఈ పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లకి రీచ్ అవ్వటానికి మనం 2 విధాలుగా రావచ్చండి, ఒకటి చిదంబరం నుండి, ఇంకొకటి పాండిచ్చేరి నుండి. చిదంబరం నుంచి ఈ పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, అదే పాండిచ్చేరి నుంచి అయితే 75 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ పిచ్చావరం మడ అడవులు అనేది బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీరంలో ఏర్పడింది.
ఈ మడ అడవులు 3000 ఎకరాల్లో విస్తరించి ఉండండి. పిచ్చావరం మడ అడవులు చిన్నవి పెద్దవి కాలువలు కలిసి అంటే కెనాల్స్ లాగా ఫామ్ అయిని 4482 కెనాల్స్ అయితే ఉన్నాయండి ఈ పిచ్చావరం మడ అడవుల్లో. ఈ పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో ఈ మ్యాంగ్రోవ్ చెట్లు ఒకటే కాకుండా 16 రకాల వివిధ రకాల చెట్లు కూడా ఉన్నాయండి. ఈ మడ అడవులు అనేది చూడటానికి నీళ్ళు నిండుగా అనిపించిన లోతు మాత్రం 2 నుంచి 3 అడుగుల లోతే ఉంటుంది. అలా అని కిందకి దిగితే మాత్రం అడుగునంత బురద నేలే కూరుకుపోతారు మనుషులు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మడ అడవుల్లో ఎవరు దిగే సాహసం అయితే చేయరండి. ప్రస్తుతం మేము 1 కిలోమీటర్ బోటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అదిగోండి కనిపిస్తుందా, పర్మిటెడ్ బోటింగ్ కంప్లీటెడ్ ఎండ్ హియర్ అని చెప్పి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడి నుంచి ఇంకా ముందుకు పోవాలంటే కనుక మనం ఇంకాస్త అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది. మేము ఇంకా కాస్త లోపలికి వెళ్ళి చూడాలని అనుకున్నాము, అందుకే ఇంకొద్దిగా ఎక్స్ట్రా మనీని అయితే చెల్లించి మనం ప్రస్తుతం మరొక ఎగ్జైట్మెంట్ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. కేవ్స్ అనేది అంటే ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది ఒక కేవ్స్ లాగా న్యాచురల్గా ఏర్పడ్డాయి, కనిపిస్తున్నాయా వెనక అవి వాటి యొక్క కొమ్మలతో కేవ్స్గా అయితే ఏర్పడ్డాయి. ఆ వెనక కనిపిస్తున్న దెబ్బ ఉంది కదండి, ఆ దెబ్బ మీదే విశాల్ సినిమా డిటెక్టివ్ మూవీ అయితే తీశారంట. పైనంత చూసారా కొమ్మలు, అసలు భయంకరంగా ఉందండి చూడటానికైతే. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం, ఇంకా టైం గడిచే కొద్దీ నైట్ టైం వచ్చే శబ్దాలు ఉంటాయి కదా పురుగులు అవన్నీ చేసేవి, అవి చాలా ఎక్కువగా అయితే వినిపిస్తూ ఉన్నాయండి. మేము చాలా భయపడుతూనే వెళ్ళాము మొత్తం ఈ బోటింగ్ అంతా కూడా. పాపులర్ ఫిలిమ్స్ దశావతారం మూవీ మరియు విశాల్ డిటెక్టివ్ మూవీ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోనే తీశారని చెప్తున్నారండి బోట్ డ్రైవర్ గారు. ఈ నీళ్ళు అనేవి ఉదయం పూట అయితే 6 అడుగుల లోతుంటాయంట, సాయంత్రం అయ్యే కొద్దీ 3 అడుగులు అవుతాయంట నీటి యొక్క డెప్త్ అనేది. సముద్రం 6 కిలోమీటర్స్ దావలు కొడుతుంది లోపల పెట్టేసుకో. ఈరోజు మేము బోట్ కి వచ్చాము, ఇప్పుడు 6 కిలోమీటర్స్ సముద్రం. నాకైతే ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఈ చెట్టు యొక్క ఒక ఆకు దొరికిందండి. ఈ ఆకు చాలా మందంగా దళసరిగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. అయితే ఇవి ప్రభుత్వ ఆస్తుగా నిర్ణయించారంట, మనం కొమ్మలు కానీ ఆకులు కానీ కోయకూడదంట.
బే ఆఫ్ బెంగాల్ సముద్రం అనేది ఈ పిచ్చావరం మడాడూల్ నుండి జస్ట్ 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లు అనేది ఇవి ఉప్పు నీటిలో కూడా తట్టుకుని పెరగగల శక్తి ఉన్న చెట్లండి. ఇవి మన భూమి మీద పెరిగే మర్రి చెట్ల వలె ఈ సముద్రంలో కూడా పెరిగిపోతాయండి. ఈ కనిపించే దిబ్బల మీదే హీరో విశాల్ డిటెక్టివ్ మూవీ క్లైమాక్స్ సీన్ అనేది చిత్రీకరించారంటండి. తమిళ్లో ఈ పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని తిలై వనం అని అంటారు. పిచ్చావరం ఊరు ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లకి దగ్గరలో ఉండటం వలన పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లు అని అంటారండి. అయితే 2004లో వచ్చిన సునామీ ఈ మడ అడవులు ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం పక్కనున్న ఊర్ల మీద ఏమాత్రం కనిపించలేదంటండి. సముద్ర తీరాల్లో ఈ మడ అడవులు అనేది ఉండటం వలన చాలా లాభాలే ఉంటాయండి. ఎక్కువగా ఈ సునామీ లాంటివి లేదా పెద్ద పెద్ద తుఫాన్ల వల్ల వచ్చే ప్రభావాన్ని చాలా బాగా తప్పిస్తాయండి ఈ మడ అడవులు అనేవి. చూసారుగా చాలా ఆహ్లాదంగా కనుల విందుగా ఉంటుందండి మడ అడవులు అనేవి చూడటానికి. మా వాడైతే మా బోట్ డ్రైవర్ గారితో పాటు మా వాడు కూడా తెడ్డు వేస్తానంటూ ట్రై చేస్తున్నాడు. సాయంత్రం 5 అవ్వస్తుందండి. ఈ బోటింగ్ టైం అనేది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. అయితే దేవుడి దయ వల్ల వర్షం పడుతుందేమో అనుకున్న మేఘాలు ఎటో వెళ్ళిపోయాయి మేము తిరిగి వచ్చేసరికి. దూరంగా ఒడ్డుగా అయితే కనిపిస్తుందండి మాకు. తీరం దగ్గరికి అయితే చేరుకుంటున్నాము మెల్లగా మేము. మీరు కూడా చిదంబరం వైపు వస్తే మీరు మధ్యాహ్నం లేదా ఉదయం పూట చిదంబరం గుడి దర్శనం అయిన తర్వాత ఒకసారి ఈ కంపల్సరీగా పిచ్చావరం మడాడువులను అనేది సందర్శించండి. చూశారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేచర్ అనేది. ఇదంతా పిచ్చావరం ఊరండి. ఇప్పుడు మనం చూసిన బోటు డ్రైవర్లు మరియు జాలర్లు ఉండే ప్రదేశం అంటండి ఈ పిచ్చావరం అనే ఊరు. ఎక్కువగా చూశారుగా ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలండి మీకు.